தட்ட ர హలో గైస్ రీసెంట్లీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ అయితే చాలా బాగుంది అసలు ఇది ఒక తెలుగు సినిమా అంటే ఎవరు నమ్మరు అంత మైండ్ బ్లోయింగ్ గా ఉంది నాకైతే మస్త్ అనిపించింది ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక ఫిలిం రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ హిందూ మైథాలజీని సైఫై జోనర్ లో బ్లెండ్ చేసి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన మన నాగశ్విన్ గారి ఐడియాకి యాడ్స్ ఆఫ్ అనే చెప్పాలి అండ్ ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు నాగశ్విన్ గారి టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ ట్రైలర్ లో కనిపిస్తున్న విజువల్స్ వాళ్ళు క్రియేట్ చేసిన డిస్టోపియన్ వరల్డ్ ఆ వెహికల్స్ అండ్ మైథాలజీ బ్లెండ్ చేయడం అనే కాన్సెప్ట్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ మట్టుకు అద్దిరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నేను గమనించింది ఏంటి అంటే చాలా మందికి ఈ ట్రైలర్ నచ్చలేదంట యాక్చువల్లీ అది వాళ్ళ ఒక మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే ఎవరిష్టాలు ఉంటాయి కానీ నాకు ఒక విషయం నచ్చలేదు అదేంటంటే కొంతమంది ఈ కల్కీ హాలీవుడ్ మూవీస్ తో కంపేర్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ హాలీవుడ్ మూవీస్ కి చీప్ కాపీ అంటున్నారు అండ్ ఈ నెగిటివిటీ కూడా హిందీ అండ్ తమిళ్ కంటే మన దగ్గరే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది నాకెందుకో దీని గురించి మాట్లాడాలి అనిపించింది అందుకే ఈ వీడియో చేశాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాయి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అసలు ఈ ట్రైలర్ ఎందుకని కొంతమందికి నచ్చడం లేదు నాకు తెలిసి దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేబీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ట్రైలర్ ఉండకపోవచ్చు అందుకే వాళ్ళకి నచ్చలేదేమో అండ్ ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు బట్ జనాలకి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనవసరమైన హైప్ పెరగడంలో మా యూట్యూబర్ల హస్తం కూడా ఉంటుంది ఎలా అంటే ఏదైనా పెద్ద మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఆ మూవీ రిలీజ్ కి ఒక నెల రోజుల ముందు నుంచి కొంతమంది యూట్యూబర్స్ బ్రేక్ డౌన్ వీడియోస్ హిడెన్ డీటెయిల్స్ ఫ్యాన్ థీరీస్ గురించి వీడియోస్ చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్తారు మరి కొంతమంది యూట్యూబర్స్ అయితే మరీ దారుణంగా నోటికి ఏదొస్తే అది చెప్పేస్తారు అండ్ ఆ వీడియోస్ చూసిన వాళ్ళలో చాలా మంది ఆ ఫ్యాన్ థియరీస్ ని నమ్మేసి మూవీ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏవేవో ఊహించుకుంటారు అండ్ జనాలు అలా ఊహించుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయి తీరా మూవీకి వెళ్లిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మూవీలో లేకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోతారు మీకు గుర్తుందో లేదో కొంతమంది యూట్యూబర్స్ సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉంది అని వన్ ఇయర్ పాటు సావగొట్టారు ఎక్కడ లేని బ్రేక్ బ్రేక్ డౌన్ వీడియోస్ ఫ్యాన్ పోస్టర్ ని కూడా బ్రేక్ డౌన్ చేశాడు పాపం జనాలు ఆ వీడియోస్ చూసి సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉంది అని నమ్మి సినిమాకి వెళ్లారు డిసప్పాయింట్ అయ్యారు యాక్చువల్లీ సలార్ పార్ట్ వన్ మూవీ చాలా బాగుంటుంది బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు దానివల్ల మూవీ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అండ్ ఈ విధంగా జనాల ఎక్స్పెక్టేషన్స్ పెరగడంలో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో యూట్యూబర్స్ కూడా ఒక రీజన్ అవుతున్నారు అండ్ నేను ఇక్కడ అందరి యూట్యూబర్స్ గురించి చెప్పట్లేదు ఓన్లీ కొంతమంది రీచ్ కోసం అడ్డమైనవి వీడియోస్ చేస్తారు కదా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అలా నేనేమి పత్తిని కాదు నేను కూడా నా ఛానల్ రీచ్ కోసం అలాంటి వీడియోస్ చేశాను బట్ ఎక్కువ చేయలేదు అండ్ మీరు నా ఛానల్ చెక్ చేయండి మూవీ రిలీజ్ కి ముందు నేను ఎటువంటి బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే చేయను ఎందుకంటే బ్రేక్ డౌన్ చేసి లేనిపోనివి చెప్పి జనాల్లో అనవసరమైన హైప్ పెంచడం నాకు ఇష్టం ఉండదు అండ్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే ఈ కల్కీ మూవీ ట్రైలర్ ని హాలీవుడ్ మూవీస్ తో కంపేర్ చేస్తున్నారు కొంతమంది డ్యూన్ మూవీ లా ఉంది అంటున్నారు కొంతమంది మ్యాడ్ మ్యాక్స్ మూవీ లా ఉంది అంటున్నారు కొంతమంది స్టార్ వార్స్ అంటున్నారు కొంతమంది ఎలిటా బ్యాటిల్ ఏంజల్ మూవీ లా ఉంది అంటున్నారు అండ్ ఈ కల్కీ మూవీ ఆ హాలీవుడ్ మూవీస్ అన్నిటికీ చీప్ కాపీ అంటున్నారు యాక్చువల్లీ దీనికి నేనేమంటానంటే ట్రైలర్ లో హాలీవుడ్ రిఫరెన్సెస్ ఉన్నాయి కాదనట్లేదు డైరెక్టర్ నాగశ్విన్ కూడా హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కల్కీ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశానని చెప్పారు అండ్ మూవీలో శాండ్ ఉన్నంత మాత్రాన ప్రతి మూవీ డ్యూన్ అయిపోదు దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంటుంది ఒకవేళ డ్యూన్ మూవీ నుంచి స్టోరీ దగ్గర నుంచి విజువల్స్ వరకు అన్ని మక్కి మక్కి దింపితే అప్పుడు కాపీ అనొచ్చు బట్ సిమిలారిటీస్ ఉంటే ఆ రిఫరెన్సెస్ ఉంటే కాపీ అనకూడదు పోని వాళ్ళు చెప్పినట్టు కాపీయే అనుకుందాం వాళ్ళు దాంట్లో నెగిటివిటీ వెతుకుతున్నారు బట్ నేను మాత్రం మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు భలే తీసారా అంటున్నాను ఇలా పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఏదైనా సరే మన పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉంటుంది సో సాధ్యమైనంత వరకు పాజిటివ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి అండ్ ఇది ఒక మూవీ విషయంలోనే కాదు లైఫ్ లో కూడా వర్తిస్తుంది అండ్ ఎప్పుడు కూడా దేనితోనూ కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంటుంది అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి కొంతమంది ఈ ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ బాగాలేదు కొన్ని చోట్ల చాలా చీప్ అనిపిస్తుంది అంటున్నారు అండ్ దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే మన ఇండియన్ ప్రొడ్యూసర్స్ లో ఎవరైనా సరే హై బడ్జెట్ మూవీ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఎంత బడ్జెట్ పెడితే ఎంత కలెక్షన్ వస్తుందో అని వాళ్ళ బాక్స్ ఆఫీస్ లెక్కలు వాళ్ళకు ఉంటాయి అండ్ పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదో అని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి బట్ అలాంటి సిచ్యువేషన్ కూడా కేవలం రెండు మూవీస్ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న నాగశ్విన్ గారు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ని ఒప్పించారు అంటే గ్రేట్ అనే చెప్పాలి అండ్ ఆ బడ్జెట్ కి కల్కీ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ చాలా బాగుందనే చెప్పాలి అండ్ ఆ విఎఫ్ఎక్స్ ని కొంతమంది హాలీవుడ్ హాలీవుడ్ తో కంపేర్ చేస్తున్నారు యాక్చువల్లీ హాలీవుడ్ మూవీస్ లో సైఫై మూవీస్ కి పదిహేను వందల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెడతారు వాళ్ళ అంత బడ్జెట్ పెట్టారు కాబట్టి వాళ్ళ విఎఫ్ఎక్స్ అనేది బాగుంటుంది మన ఇండియాలో అంత బడ్జెట్ ఎవరు పెడతారు చెప్పండి వంద కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన మూవీకి మీరు వంద బొక్కలు వెతుకుతున్నారు ఫ్లాప్ చేస్తున్నారు అలాంటిది పదిహేను వందల కోట్లు బడ్జెట్ పెట్టి మూవీ తీసే ధైర్యం ఏ ప్రొడ్యూసర్ కు చెప్పండి సో ఒకసారి మీరే ఆలోచించండి ఈ కల్కీ మూవీ యొక్క విఎఫ్ఎక్స్ ని హాలీవుడ్ మూవీస్ తో కంపేర్ చేయడం రైట్ అంటారా రాంగ్ అంటారా మీ ఒపీనియన్ ని కామెంట్ లో రాయండి అండ్ మీరు ఈ కల్కి మూవీకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళకండి ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఎక్కువ డిసప్పాయింట్ అవుతాం అండ్ ఇది మూవీ విషయంలోనే కాదు లైఫ్ లో కూడా అంతే ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత మంచిది అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఎంజాయ్మెంట్ ఒక రెండు వందల మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే అది ఫ్లాప్ మూవీ అయినా సరే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది థియేటర్ కి వెళ్తారు సో మీ దగ్గర డబ్బులు ఉండి మూవీకి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోండి అంతే అండ్ ఎవరిదో రివ్యూ చూసి మూవీకి వెళ్లాలా వద్దా అని అస్సలు డిసైడ్ చేసుకోవద్దు ఎందుకంటే మూవీకి వెళ్లాలా లేదా అనేది నీ డిసిషన్ అండ్ మూవీ నచ్చిందా లేదా అనేది నీ ఒపీనియన్ అండ్ నీ డబ్బులు నీ ఇష్టం కానీ వాడెవడో రివ్యూ వచ్చి నాకు మూవీ నచ్చింది నువ్వు కూడా చూడు నాకు మూవీ నచ్చలేదు నువ్వు కూడా చూడొద్దు అని చెప్తే వాడి ఒపీనియన్ నీ ఒపీనియన్ లా మార్చుకుని నువ్వెందుకు ఆగిపోవాలి అండ్ ఇప్పుడు కొంతమంది రివ్యూ చూడకుండా మూవీకి వెళ్తే ఆ మూవీ బాగోకపోతే మా డబ్బులు వేస్ట్ అవుతాయి ఆ డబ్బులు నువ్వు ఇస్తావారా అంటారు అండ్ అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే నీకంత డౌట్ గా ఉంటే మూవీకి వెళ్ళకు బ్రో నేను ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా అండ్ మూవీ నచ్చడం నచ్చకపోవడం అనేది నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా అండ్ నీ డబ్బులు నీ ఇష్టం సో ఏదైనా సరే నువ్వే డెసిషన్ తీసుకోవాలి కానీ వాడెవడో డిసైడ్ చేయడం ఏంటి అంటున్నా అంతే మేబీ ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళకి సారీ అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే కల్కి మూవీని వితౌట్ ఎక్స్పెక్టేషన్ చూడండి అండ్ డబ్బులు ఉంటే సాధ్యమైనంత వరకు థియేటర్ లో చూడానికి ట్రై చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ వర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ దెన్ కీప్ మైలింగ్ టేక్ కేర్ బై బై